రాష్ట్ర సంక్షేమ దినోత్సవం సందర్భంగా నిడమనూరు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మార్కెట్ కమిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన విధంగా వేరే వారు ఆలోచన చేయలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని వేరే రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పుట్టిన బిడ్డ నుండి పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని వృద్ధాప్యం వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పథకాలతో ఆయిగా బ్రతకొచ్చు అని అన్నారు. నాడు నేడు అని చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించడానికి ఒక రోజంతా సమయం సరిపోదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైన ప్రజల్లో సంతృప్తి ఉందని, కానీ ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం కేసీఆర్ చేతుల్లోకి వస్తే ఇక మా గతి అధోగతినే అని బీజేపీ కాంగ్రెస్ నాయకులకి భయం పట్టుకుందన్నారు. బట్టి విక్రమార్క లాంటి నేతలు తల మీద ఒక టవల్ కప్పుకొని మన జిల్లాలో పాదయాత్ర చేస్తూ అన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఎప్పుడు అధికారంలోకి వద్దామా, ఎప్పుడు రాష్ట్రాన్ని లూటీ చేద్దామా అని కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే రక్ష అని, అలా కాకుండా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరగా చేస్తారని అన్నారు. రాష్ట్రానికి పెద్దన్నగా, పెద్ద కొడుకుగా, పెద్ద దిక్కుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ని, స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ని మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి పనులు ఆగకుండా వేగంగా జరుగుతాయని అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తున్నామని, త్వరలోనే అన్ని పనులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీసీ వెల్ఫేర్ చెక్లు లబ్ధిదారులకి అందజేశారు. అలాగే యాదవ కులస్తులకి గొర్రెల యూనిట్లని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర నాయక్, నాగార్జున సాగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు ఏఎంసీ చైర్మన్ గారు మాట్లాడినారు, మిగతా మిత్రులు మాట్లాడినారు, జయమ్మ గారు మాట్లాడినారు. బ్రహ్మాండంగా ఒడ్లు పండిస్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఒడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేది ఈ దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలోనే. ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందు 89 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి ఉండేది. ఇవాళ 3 కోట్ల టన్నుల యొక్క ఉత్పత్తికి పెరిగింది ఈ తెలంగాణ రాష్ట్రం అని మనం చేస్తా ఉన్నాం. దీనికి కారణం ఒకవైపు వ్యవసాయ రంగం, ఒకవైపు విద్యుత్ రంగం, పేదలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ సంక్షేమ రంగం. ఈ రాష్ట్రంలో 44 లక్షల మందికి ఇవాళ ఆసరా పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు కానీ, బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ కానీ, గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్ కానీ, నేత కార్మికులకు ఇచ్చే పెన్షన్లు కానీ, ఆఖరికి బోధకాలుంటే కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. డయాలసిస్, కిడ్నీలు ఖరాబై డయాలసిస్ పొందుతున్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడ లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారి నేతృత్వంలో అమలు జరుగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో 2 లక్షల అభివృద్ధి పదవులు తెస్తే తప్ప ఉపాధి దొరకదు. తర్వాత దాని ద్వారా ఈ దేశానికి అన్నం పెట్టే స్థితికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దాని యొక్క ఘనత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి మనవి చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఒకవైపు కుల వృత్తులకు సంబంధించి కొన్ని కులాలు వాటి రోజు వాళ్ళ పని మీద బతికేటువంటి కులాలు, ప్రతి కుటుంబానికి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచే ప్రారంభం చేస్తా ఉన్నారు. అది కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, రకరకాల వృత్తుల మీద ఉండే 15 కులాలకు 15 వృత్తులకు ఈ కార్యక్రమాన్ని అందజేస్తా ఉన్నారు. ఇప్పటికే నాయి బ్రాహ్మణులకు, రజకులకు 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఇండ్లకు సంబంధించి
వంద యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తున్నటువంటి కార్యక్రమం, ఈ అన్నిటితో పాటు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో. కొంతమందికి అనుమానం వస్తే కళ్యాణ లక్ష్మి వచ్చినందుకు వస్తుందా సార్ ఈ 1 లక్ష రూపాయలు, కళ్యాణ లక్ష్మి వచ్చే వారు తీసుకున్న ఇంటికి కూడా ఇంటికి ఒకరికి మాత్రం ఖచ్చితంగా ఈ వృత్తుల్లో ఉండేటువంటి వారికి 1 లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. తెలంగాణ యావత్తు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు నడవాలంటే కరెంట్ కావాలి. ఇవాళ మనం ఎన్ని పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఏఎంఆర్పి ప్రాజెక్టు ద్వారా 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం లిఫ్ట్ ద్వారానే. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా లిఫ్ట్ లేకున్నా 4 లక్షల ఎకరాలు ఇస్తున్నాం. గతంలో 41 చిన్న చిన్న లిఫ్ట్లు ఉండేవి, అది కాకుండా ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే హాలియాలో బహిరంగ సభలో ప్రకటించినారు, నెల్లికల్లు లిఫ్ట్ కానీ ఏకేబీఆర్ నుంచి గుర్రంపూడికి వచ్చేటువంటి లిఫ్ట్ కానీ మొత్తం 10 లిఫ్ట్లు 1900 కోట్లతోనే ఇవాళ నల్గొండ జిల్లాలో మంజూరు ఇచ్చి పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. కొన్ని కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ అయాము ఏం చేయలేదు, పాప ఆయన నెత్తికి రుమాలు కట్టుకుని 2 ఎండలు నడుస్తూ ఉన్నాడు, ఆయన బాధల్లో ఏంది, ఎప్పుడు మా రాజ్యం వస్తుంది, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి, ఎప్పుడు ఈ దోసుకోవాలనేటువంటి ఆలోచనతోనే పాపం వాళ్ళ పార్టీలో 12 మంది ముఖ్యమంత్రులు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, మన జిల్లాల్లో 2 ముగ్గురు ఉన్నారు. ఇంకా వాళ్ళకి రాజ్యం వస్తే కుక్కలు చెప్పిన ఇస్తారులాగా తయారైంది తెలంగాణ తప్ప ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నిటికీ ముగింపు పలుకుతారు తప్ప మరొకటి ఉండదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో పరిపాలించిన పాలకులకు మేము ఆ ప్రభుత్వాల్లో కూడా పనిచేసాం, ఇప్పుడు పనిచేస్తా ఉన్నాం, దానికి దీనికి వ్యత్యాసం ఏందనేటువంటిది 9 సంవత్సరాల పాలనలో ఏమేమి కార్యక్రమాలు చేసినారనేటువంటి విషయాన్ని ఇంతకుముందే మీ అందరికీ అన్ని రంగాలలో కూడా మన ప్రగతి విషయం చెప్పినాం. అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలో కానీ ప్రతి గ్రామంలో బ్రహ్మాండంగా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఈ ఉప ఎన్నికల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాదాపు మౌలిక సదుపాయాల కొరకే 200 కోట్లకు పైన ఈ నియోజకవర్గానికి మంజూరు ఇచ్చిపోయినటువంటి కార్యక్రమం, వాటన్నిటి కూడా పూర్తి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. అందుకనే మీరు అంతా కూడా గౌరవ శాసనసభ్యులు సోదరులు మరి భగత్